కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అవినీతి అగ్రవాడను ప్రశ్నించినందుకే ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ సభ్యుడైన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నందుకే రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ప్రధాని మోడీ రాజకీయ కుట్రతోనే అనర్హత వేటు వేశారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆరోపించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజన్ చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం వేటు వేయడాన్ని నిరసిస్తూ మండల కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఏమైనా చర్య అని పేర్కొంటూ రాహుల్పై చర్య ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రక్రియలకు చీకటి రోజు అని ఆరోపించారు. భారత్ జోడో తర్వాత దేశ ప్రజల్లో రాహుల్ గాంధీకి విశ్వాసం పెరుగుతుందని దీన్ని చూసి ఓర్వలేకనే మోడీ బీజేపీ నేతలు భయపడుతున్నారని దీంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుర్ర రాములు, నేతలు తాళ్ళ విజయ్ రెడ్డి, ఎగుళ్ల రాజేశం, బాలరెడ్డి, మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, ఎద్దండి మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరి భారతదేశ రాజధాని నడిబడ్డులో అనేక సంవత్సరాలు దాదాపు 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గల పార్టీ, ఒక చెస్మా గల పార్టీ. మరి గాంధీ కుటుంబం అనేది ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశం సౌభాగ్యం కోసం పోరాడినటువంటి కుటుంబం తప్ప దేశ ప్రజలకు ఏనాడు కూడా అన్యాయం చేయనటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. మరి అలాంటి కుటుంబము నిరంతరం కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన ఇందిరాగాంధీని అయితేనేమి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ అయితేనేమి, మరి అలాంటి కుటుంబంలో ఏది కూడా స్వలాభం కోసం ఆశించకుండా కేవలం ఢిల్లీ రాజకీయం దాకా, ఢిల్లీ రాజధాని దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ మరి రాహుల్ గాంధీకి మేము అండగా ఉంటి, ప్రతి కార్యకర్తను రాహుల్ గాంధీ యొక్క కుటుంబాన్ని కాపాడతాం, రాహుల్ గాంధీని కాపాడతాం, కాంగ్రెస్ పార్టీని కాపాడతాం, వచ్చే ఎలక్షన్లలో ఈ బీజేపీకి తగిన బుద్ధి చెప్పి ఈ యొక్క గద్దె మీద నుంచి మోడీని దించేదాకా మేము విరామం తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఇది చీకటి రోజు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారి పరిపాలన మరి ఆంగ్లేయుల కంటే ఘోరంగా ఉంది. ఇది రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క హక్కులను, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ ఒక అనర్హత వేటు వేసి తొలగించడం చాలా అన్యాయం, దుర్మార్గం. ఏదైతే సూరత్ కోర్టు శిక్ష వేసిందో మరి పై హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి నెల రోజులు కూడా సమయం ఇచ్చింది. కానీ యాగమేఘాల మీద ఇవాళ బీజేపీ పార్టీ రాహుల్ గాంధీ గారికి భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేష స్పందన ఆదరణ చూసి ఓర్వలేక ఇతన్ని రాజకీయాల నుంచి దూరం పెట్టాలి అనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో వారు కక్ష గట్టి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుడైన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉండద్దు, మరి ఆదానికి సంబంధించిన జేపీఏ విచారణ ఏదైతే ఉందో దాన్ని పట్టుదల విడవకుండా పట్టుబట్టడం వల్ల మరి ఇలా ఆదాని కోసం, అమ్మని కోసం ఇలా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో ఉండకుండా సెక్రటరీ గారు ఆగ మేఘాల మీద ఇలా అనర్హత వేయడం చాలా అన్యాయం, దుర్మార్గం. మరి కోర్టే ఇచ్చింది నెల రోజుల సమయం, మీరు కొద్ది సమయం కూడా ఇవ్వలేదు. ఇలా ప్రతిపక్షం అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ప్రజల పక్షాన్ని నిలబడి ఇలా ప్రజా సమస్యలు, పేద ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఇలా ఏదైతే ఇలా అధికారంలో బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఆపుతామనే ఉద్దేశంతో ముందుకుపోతుంటే ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే మరి ఇలా ఈ బీజేపీ పార్టీ ఏకపక్ష నిర్ణయాలతోటి మరి వాళ్ళ ఉన్నటువంటి అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో బీజేపీలో ఉంటే మంత్రి పదవులు ఇస్తారు, మరి విపక్షాలకు చెందిన వారిని అనర్హులు ప్రకటించడం ఇది అన్యాయం.
ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే నష్టం కాదు ఇయల భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలు కూడా ఇయల పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఆంగ్లేయులపై ఏ విధంగా అయితే పోరాటం చేశామో ఇయల అన్యాయాలపై పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల గొంతులొక్కేటువంటి కార్యక్రమం బీజేపీ తీసుకుంది కాబట్టి ఇయల బీజేపీ పైన కూడా 130 కోట్ల మంది ప్రజలు కూడా తిరుగుబాటు చేసి మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇయల బీజేపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాము।